పంచాయతీ నిధులు మళ్లించి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి వైకాపా ప్రభుత్వం తూట్లు పొడిచిందని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలకు నిధులు, సర్పంచులకు అధికారాలు లేక ఉత్సవ విగ్రహాల్లా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ వర్ధంతి సందర్భంగా సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు రోడ్డెక్కారు. నిధులు విడుదల చేసే మహాత్ముడైన జగన్ కళ్లు తెరిపించాలంటూ వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. నిధులు లేక పారిశుద్ధ్య పనులు సైతం చేయించలేకపోతున్నామన్నారు. గ్రామాల అభివృద్ధికి సహకరించకపోతే జగన్ను గద్దె దింపేందుకు బటన్ నొక్కుతామని హెచ్చరించారు. మేము గ్రామీణ ప్రభుత్వాలని నిర్వీర్యం అయిపోతున్నాం. మా గ్రామ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. గ్రామ సచివాలయ పేరు చెప్పి ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్నారు, కానీ ఈ హక్కులు ఈ విధులు ఇవన్నీ మావి. మా సర్పంచులు విధులు లాక్కొని మమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నారు. మా గ్రామాల్లో నిధులు మాకు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారు. సుమారుగా మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4,000 కోట్లు రావాలి, అవి విడుదల చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. అది కాక కేంద్ర ప్రభుత్వం మాకు రిలీజ్ చేసినటువంటి 14-15 ఫైనాన్స్ నిధులు సుమారు 8,629 కోట్లను అవి పక్కదారి మళ్లించారు. అవి వాటి ఊసి అడుగుతుంటే విద్యుత్ బకాయిల కింద కట్టుకుని ఉంటారు. అంటే మా నిధులన్నీ అలా కరెంటు బకాయిల పేరుతో మా నిధులను అన్ని కాజేస్తుంటే మీ గ్రామాల్లో ప్రజలకు ఏం పెట్టి మేము మౌలిక వసతులు కల్పించాలి? ఇప్పుడు సర్పంచ్ వీధుల్లోకి వెళ్ళాలంటే భయపడుతున్నారు, జనాలు ఎక్కడ అడుగుతారని. అటువంటి పరిస్థితులు, విధులు నిధులు అన్నింటినీ ఈ సర్పంచులు సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డి తక్షణమే 16 డిమాండ్లు, సర్పంచులకు ఇవ్వాల్సిన విధులు నిధులు అధికారాలన్నీ నీకున్న అతి తక్కువ రోజుల్లో ఇచ్చి నీవు నిరూపించుకోవాలని కోరుకుంటున్నాం. నువ్వు చేయని వెడల నిన్ను సీఎంగా దింపి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మౌలిక వసతులు లేకుండా చేసిన నిన్ను రేపు ప్రజలకు చెప్పి నిన్ను గద్దె దించి నిన్ను లోటస్ పంపిడికి పంపే వరకు నిన్ను పోరాడతామని తెలియజేస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక నియంతలాగా నిరంకుశత్వ పాలన చేస్తూ ఈ స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న నిధుల్ని 8,660 కోట్లని దొంగతనంగా ఈయన దొంగలించి రాత్రికి రాత్రి మా అకౌంట్ని జీరో చేసిన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కనీసం మౌలిక వసతులు కూడా మేము కల్పించలేకపోతున్నాం. బల్బులు వేయలేని పరిస్థితి, నీరెవ్వలేని పరిస్థితి మాకు బాగా తెలుసు. ఎందుకంటే గతంలో మా భార్య సర్పంచ్, ఇప్పుడు నేను సర్పంచ్, పోయిన టర్మ్ లో నేను దాదాపు 15 కోట్ల నిధులతో మా గ్రామాన్ని అభివృద్ధి చేశాము. సంపూర్ణంగా రోడ్లు వేసాము, లైట్లు వేసాము, అదేవిధంగా శానిటేషన్ చేయించాము. ఎప్పుడు ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాము. ఇప్పుడు 3 సంవత్సరాలు అయితే ఈ కాలంలో కనీసం చిన్నది దీవిద దీపం పైన వేయలేకుండా పరిస్థితిలో ఉన్నాము. మురుగునీటి కాలువలు శుభ్రం చేయలేకున్నాము. ఆయన ఇంకకీ మారకపోతే మా సత్తా ఏందో. ఇంకా 70 రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఒక్కొక్క సర్పంచ్ కనీసం 100 నుంచి 200 ఓట్లు వేపించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఫిబ్రవరి 5వ తారీఖు ఆమర నిరాహార దీక్ష చేయాలని విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. అదేవిధంగా జరగబోయే అసెంబ్లీలో అసెంబ్లీని ముట్టడిస్తామని తాడోపేడ తెలుసుకునే దానికి సిద్ధమయ్యాము. 85% మంది వైకాపా సర్పంచ్లు ఉన్నా కానీ ఆయన వాళ్ళనంతా డమ్మీలు చేసి వాలంటీర్ని సచివాలయాల్ని సర్పంచ్లే సమాంతరంగా పెట్టి ఈరోజు ఆయన రాష్ట్ర పరిపాలన సాగిస్తున్నారు. ఈయన మా డబ్బుల్ని ఏ విధంగా అయితే ఆయన సొంత కార్యక్రమాలకి బటన్ నొక్కుతున్నాడో అదేవిధంగా మేము ఈ నెల రోజుల లోపల కూడా ఆయన మా నిధులు మాకు ఇవ్వకపోతే మా సర్పంచుల సత్తా ఏందో చూపిస్తూ ఆయన దిగిపోవడానికి సంబంధించిన బటను మా సర్పంచులందరూ కూడా నొక్కడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.